ఎలా ఉండబోతుంది అంటే అప్పుడు కేవలం తెలుగుదేశం ఓడిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. అందుకుమించి మరో కారణం లేదు. అదొకటి, జగనన్న గారు ఒక ఇంప్లిమెంటేషన్, అతని ప్లానింగ్, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు అవన్నీ బాగా చూపించారు కాబట్టి అప్పుడు అతను నెగ్గారు. ఇప్పుడు నెగ్గే కెపాసిటీ అయితే ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారో అందువల్ల వాళ్ళు ఇద్దరు ఈజీగా నెగ్గుతారు. కానీ ఈజీగా నెగ్గుతారని నేను చెప్పను, కానీ పోట పోటీగా దెబ్బ ఉంటుంది. ఏది నచ్చలేదంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. మీరు అభివృద్ధి ఉందని చెప్పండి, నేను ఒప్పుకుంటాను జగన్ అని నెగ్గుతారని. అంటే సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు అన్నది ఉన్నది ఒప్పుకుంటాను, కానీ అది ఒక ఎప్పటికీ ఉపయోగపడదు. ఇస్తారో తినేస్తారు జనాలు, మళ్ళీ మర్చిపోతారు. అభివృద్ధి ఉంటేనే ప్రతి రేట్లు తగ్గితే ప్రతి ఒక్కటి భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, అతను నాడు నేడు అన్న చేశాడు తప్ప అందులోనే టీచింగ్ ఇంప్లిమెంటేషన్ ఏమీ లేదు. వైద్య మండపం 1,000 కోట్లు బకాయిలు ఆరోగ్యశ్రీకి ఇవ్వడం వల్ల గత వారం రోజుల నుండి ఆరోగ్యశ్రీ ఆపిచేశారు. వైనాడు 175, వై హీ గెట్ 175 సీట్స్? వై గెట్ 175? టెల్ మీ బ్రో, వై గెట్? యా, దట్స్ వై హీ డోంట్ గెట్. దెర్ ఈస్ నో డెవలప్మెంట్, దెర్ ఈస్ నో రూలింగ్. మరి అట్టే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు 175 అతను చెప్తున్నాడు. ఎందుకంటే నేను సంక్షేమ ఇచ్చాను, నిన్ను ఎగ్గేస్తానని. జనాలకు కావాల్సిన సంక్షేమం ఒకటి కాదు, అభివృద్ధి ఉంటేనే ప్రతిదీ మన కాళ్ళ దగ్గర దిగివస్తుంది. అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎందుకు టాప్లో ఉంది? అభివృద్ధి చెందడం వల్ల. ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదు? అభివృద్ధి లేదు. ఓకే, ఇప్పుడు అప్పులు కుప్పలే కూర్చున్నాయి కదా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు వస్తాయి సెటిల్ అవుతాయంటారా? సెటిల్ అవుతాయని నేను చెప్పలేను, కానీ ఆల్రెడీ అతను కూడా అప్పులు చేశాడు. ఇతను దాన్ని డబల్ చేశాడు అప్పుల్ని. అప్పులు తగ్గుతాయో లేదో నాకు తెలీదు, కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం డెవలప్మెంట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పత్తులో వచ్చారు, వాళ్ళు భయపడుతున్నారు, అందుకే కలిసి వచ్చారు. నేనైతే సింగిల్ గానే వచ్చాను. జగన్ కలిసి వచ్చాడు, ఓకే నెగ్గుతారు, కానీ భయంతో మాత్రమే పత్తులో వచ్చారు. అక్కడ భయం, ఓకే భయం ఏం లేదు, కానీ ఓట్లు చీలిపోవడం తప్ప అక్కడ భయం లేదు. ఓట్లు చీలిపోతాయి, తెలుగుదేశం ఓట్లు మాత్రమే చీలిపోతాయి జనసేన వల్ల. అంతకుమించి భయం లేదు. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ఫెసిలిటీ ఒకటి, పోతే తల్లికి వందన కింద 15,000 ప్రతి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తామన్నారు. ఆల్రెడీ లోడ్ బడ్జెట్లో పోయినప్పుడు అది ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు? చంద్రబాబు నాయుడు చేస్తే అది సాధ్యమేనంటారా? 100% సాధ్యమే. ఎట్లా ఇప్పుడు ఊపిని మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు అది చెప్పండి, నేను చెప్తాను. హైదరాబాద్ ఉండదు, హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఎంత అప్పుల్లో కూర్చేసినా సరే అభివృద్ధి చేయడం అతనితోనే సాధ్యం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఉంది కాబట్టి 2014లో ఏదైతే ఏర్పడిందో ఇప్పుడే అదే ఏర్పడుతుంది. ఇంకోటి నా ధైర్యం ఏంటంటే ఎప్పుడు పుష్కరాలు వచ్చినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఇప్పుడు కూడా అతను ఉంటారని నా యొక్క ఆత్మవిశ్వాసం. మందు రేట్ల గురించి చెప్పక్కర్లేదు. మాలో ఎలాంటి వాడైనా సరే మందు తాగుతాడు, అది కామన్. కానీ అక్కడ జగనన్న బ్రాండ్లో అవి చాలా జనాలు చచ్చిపోవడానికి మంచి మించిన బ్రాండ్లు తప్ప అందులోనే ఏమీ లేవు. అంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేసి ఏకైక దమ్మున్న వ్యక్తి ఒక సీనియర్ NTR, అతని తర్వాత పుట్టే నాయకుడు కానీ ఎవడో లేడు, రాడు 100% చెప్తున్నాను. ఒకవేళ మద్యపాన నిషేధం అన్నా సరే ఆడ అబద్ధం చెప్పినట్టుగా. జూనియర్ NTR అతని సమయం వచ్చినప్పుడు అతను ఏంటో చూపిస్తాడు, అతను వచ్చే వరకు వెయిట్ చూద్దాం. ఇప్పుడు అతను రాడు, ఈ ఎలక్షన్ రాడు, వచ్చే ఎలక్షన్కి వస్తలేదు చెప్పలేం, కానీ అతను ఎప్పుడైనా వస్తాడు. ఎందుకంటే ఓ NTR వారసుడు అతను వస్తాడు, అతను ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడినా, పర్సనల్ సెక్రటరీ కాదు, నేను ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాను, నేను అన్నీ చూస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా నేను చూశాను, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నేను చూశాను. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు చేసినట్టుగా అభివృద్ధి ఇంకెవరు చేయలేదు. ఎవరైనా సరే అతను చేసిన అభివృద్ధి వల్లే ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా, ఇప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అయినా సరే.
ఏంటనా? స్కిల్ డెవలప్మెంట్ అన్నది, దానివల్ల స్కిల్ ఒక ఇష్యూ జరిగిందని అందరు విన్నాం. అతను జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, కానీ దానివల్ల చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. ఎన్ని పనికిరాని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుంది. ఎందులో జరగలేదని ఎవడని చెప్పగలరా? ప్రతి ఒక్కరు తింటాడు, ఎవడని తెలియదని మీరు చెప్పగలరా? కానీ అభివృద్ధి పొందింది ఏంటన్నది మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్ మీద 100 కేసులు, 1000 కేసులు ఉన్నాయి. కానీ సీఎం అయ్యాడు, ఎందుకు అయ్యాడు? అతను ఇచ్చిన పథకాల వల్ల, అతను చెప్పిన మాటల వల్ల మనం నెగ్గించాము అతన్ని. కానీ ఇప్పుడు అతను చెప్పిన మాటలు నిజమయ్యాయా? మనకి సంక్షేమం మాత్రమే జగనన్న ప్రభుత్వంలో ఉంది, అభివృద్ధి లేదు. అది ఒక్క పక్క వైసీపీ అభిమానిగా నేను చెప్పగలను, ఎందుకంటే నేను వైసీపీగా ఓటేశాను. అంటే 2 ఇయర్స్ కరోనా వచ్చిందని చెబుతున్నారు కదా, కరోనా ఎందుకు రాలేదు? దేశంలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్కే వచ్చింది అంట. ఆంధ్రప్రదేశ్కే కాదు, ప్రపంచంలో కరోనా వచ్చింది. అభివృద్ధి అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అమరావతి. అమరావతి లేనిచో అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్కి. చాలు, ఒక్కటే ఒక్క ప్రాంత అభివృద్ధి అంటే దాన్ని నమ్ముకున్న ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉద్యోగాలు అన్నీ వస్తాయి. దానికి వచ్చిన డబ్బు వల్ల ఇప్పుడు ఎలాగైతే మనకి హైదరాబాద్ డబ్బు వస్తుందో మిగిలిన రాష్ట్రాలకి వెళ్తున్నాం, అలాగే అమరావతి అభివృద్ధి చెందిందంటే మిగతా రాష్ట్రాలకు డబ్బు పెట్టచ్చు. అన్నా మీరు చంద్రబాబు అన్నది అంటే అభివృద్ధి అన్నా? ఎలాంటి అభివృద్ధి చూస్తాం? ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? మీకు ఏం అభివృద్ధి కావాలి? మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఎలాగొచ్చినా సరే అతను అభివృద్ధి చేయగలడు. అతనికి 5 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి మనకు ఛాన్స్ ఇచ్చాం. ఇంకో 5 సంవత్సరాలు చేస్తానన్నాడు, కానీ అవకాశం రాలేదు. అమరావతి పేరుతోనే ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడని అంటున్నారు చంద్రబాబు. అంటే బినామీ పేరుని రాయించి డబ్బులు దోచుకున్నాడు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అభివృద్ధి అంట అక్కడ అతను దొబ్బీసాడు అన్నది నాకు తెలియదు అన్న. చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే అమరావతి అభివృద్ధి చెందుదో అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కొనుక్కున్నారు. మరి అలా ఎందుకు కొనుక్కున్నారు ఏంటి అన్నది నాకు తెలీదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి నా నేను చెప్పలేను. కానీ నేను ఒకటే చెప్పగలను అన్న, ఇప్పుడు హైదరాబాదు మన భారతదేశంలో 1 ఆఫ్ ది సిటీ, మేజర్ సిటీ అంటే హైదరాబాదు. అలాంటి సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే 1గా ఆంధ్రప్రదేశ్ను ఉంచాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమన్నా. నేను అది చెప్పాను.